Hi my dear YouTube viewers, this is Rajesh and my channel is Rajesh English Club. My dear viewers, today I am here with the 12 important points about where do we use the as the article. In the previous class I explained about a and an. So today you are going to learn about the a, an, the. These three are called the articles. The topic articles is very important whenever you are going to attend any competitive exams like TET, DSC, banking exams or SSC. The textbook grammar also contains the topic articles, so it is very important to learn carefully about the articles. So all of you please watch till the end of my video. If you like my video, please share the video to your friends. Okay, let us get into the topic. Yeah, today I wrote 12 points about the. So let us see the first point, to specify a particular object. ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని స్పెసిఫై చేసేటప్పుడు అంటే జనరల్ గా చెప్పడం కాకుండా పర్టికులర్ గా దాని గురించి చెప్పేటప్పుడు నువ్వు అక్కడ ఆ నౌన్ కి ముందు మనము ద అనేటువంటి దాన్ని వాడతాం. చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ద సబ్జెక్ట్ విచ్ ఐ లైక్. ఇక్కడ మిగతా ఏ సబ్జెక్టుల గురించి మాట్లాడలేదు, పర్టికులర్గా ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం. ఏ సబ్జెక్ట్ అయితే నేను లైక్ చేస్తానో అది ఇంగ్లీష్. సో ఇక్కడ పర్టికులర్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడ మనము ద అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో ద గర్ల్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ అంటే వేరే ఇంకొక అమ్మాయి గురించి మనం ఇక్కడ అంటే ఎనీ గర్ల్ గురించి మనం మాట్లాడట్లేదు. పర్టికులర్గా నువ్వు ఏ అమ్మాయి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ అమ్మాయే నాకు తెలుసు అని చెప్తున్నా. సో మిగతా గర్ల్స్ నుంచి తనను మనం సపరేట్ చేసాం, తను పర్టికులర్గా తన గురించి చెప్తా ఉన్నాం. సో పర్టికులర్గా నువ్వు చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్కి ముందు మనం ఖచ్చితంగా దా వాడాలి. బిగ్గెస్ట్, టాలెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ యూజ్ఫుల్, ఓకే, సో గ్రేటెస్ట్, ఇలా ఇట్లాంటి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనము ఖచ్చితంగా ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టు మెన్షన్ సెకండరీ పర్పస్. ఒకసారి పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఏదైనా ఒక ప్రదేశానికి ప్రైమరీ పర్పస్లో వెళ్ళినప్పుడు ఎట్లాంటి ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఏ ఆర్టికల్ కూడా అవసరమే లేదు. ప్రైమరీ పర్పస్, ప్రైమరీ పర్పస్ అంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. సో హాస్పిటల్కి వెళ్ళావంటే నువ్వు ట్రీట్మెంట్ కోసమైనా వెళ్ళి ఉండాలి, లేదా హాస్పిటల్లో నువ్వు ఒక ఎంప్లాయీ అయినా ఉండాలి, అది నీ యొక్క ప్రైమరీ పర్పస్. స్కూల్ ఉందనుకుందాం, స్కూల్లో నువ్వు చదువుతైనా ఉండాలి, లేదా ఆ స్కూల్లో వర్క్ అయినా చేస్తుండాలి, అదొక ప్రైమరీ పర్పస్. అలా కాకుండా నువ్వు హాస్పిటల్కి మీ ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళావు అనుకుందాం, అది నీ ప్రైమరీ పర్పస్ కాదు, అది సెకండరీ పర్పస్. అదేవిధంగా స్కూల్లో మీ పిల్లడు స్కూల్లో చదువుతున్నాడు అనుకుందాం, నువ్వు స్కూల్కి వాడిని కలవడానికి వెళ్ళావు, అది కూడా సెకండరీ పర్పస్. ఇట్లాంటి సెకండరీ పర్పస్లకు ముందు మనము ఖచ్చితంగా ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. సో ఇక్కడ అది సపరేట్ అయిపోతుంది. నువ్వు దా ఉపయోగించావంటే ఆటోమేటిక్గా నువ్వు సెకండరీ పర్పస్లో ఉన్నావని అర్థం. అది లేదనుకోండి ప్రైమరీ పర్పస్లో ఉన్నారనేటువంటి అర్థం. ఈ చిన్న తేడాన్ని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, అబ్రివేషన్ గల దేశాల ముందు మనం ఖచ్చితంగా ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. యూకే, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్. సో ఇట్లాంటి అబ్రివేషన్ ఉన్నటువంటి దేశాలు కనుక నువ్వు రాస్తే ఖచ్చితంగా మనము దా ఉపయోగించాలి. ఒకవేళ అబ్రివేషన్ లేకుండా కనుక చెప్తే అక్కడ అవసరం లేదు. అంటే మన ఇష్టం, అబ్రివేషన్ అబ్రివేషన్తో నువ్వు చెప్పావు అనుకో, దా ఉపయోగించి చెప్పు, లేదంటే లేదు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్. అంటే విశ్వంలో సింగిల్గా ఉండేటువంటివి యూనిక్ ఆబ్జెక్ట్స్కి ముందు మనం ఖచ్చితంగా దా అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ద స్కై, ద మూన్, ద సన్, ద ఎర్త్, ద స్టార్. సో మనం రెగ్యులర్గా వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ గమనిస్తూనే ఉంటాం. లైక్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఓకే, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్లో అన్నిటి ముందు యూనిక్ ఆబ్జెక్ట్స్ ముందు మనం ఖచ్చితంగా ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాల్సింది. నెక్స్ట్ చూడండి, అడ్జెక్టివ్స్ని కానీ లాంగ్వేజెస్ కానీ పీపుల్ అనేటువంటి అర్థంలో చెప్పినప్పుడు కూడా మనం దా ఉపయోగిస్తాం. అంటే అడ్జెక్టివ్స్ మనకు ఏం చెప్తాయి, ఏదైనా ఒక నౌన్ కావచ్చు, ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ చెప్తాయి, రైట్. చూడండి, ఇక్కడ పూర్ అనేటువంటిది బీద అనేటువంటిది ఇది ఒక క్వాలిటీ, తన యొక్క లక్షణం.
సో ఎప్పుడైతే నువ్వు దీని ముందు ద అనేటువంటిది ఉపయోగించావో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజలు అయిపోతారు. ద పువర్ అంటే బీద వారు, బీద ప్రజలు. వైస్ తెలివైన, ద వైస్ తెలివైన వాళ్ళు. ఓకే, సో ఇక్కడ దాన్ని నువ్వు ఎప్పుడు పెట్టావో ఆటోమేటిక్గా వాళ్ళు పీపుల్గా మారిపోతారనమాట. అది దీని యొక్క మీనింగ్. లాంగ్వేజ్ చూద్దాం, తెలుగు. సో తెలుగు అనేటువంటిది ఒక భాష, లాంగ్వేజ్. దా తెలుగు నువ్వు ఎప్పుడైతే దా ఉపయోగించావు ఆటోమేటిక్గా వాళ్ళు తెలుగు ప్రజలుగా మారిపోతారు. ఓకే, సో వీటి ముందు మీరు దా పెడితే ఆటోమేటిక్గా పీపుల్గా అయిపోతారు. సో అది దాని యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఆనరబుల్ పోస్ట్స్ అండ్ జాబ్స్. గౌరవప్రదమైనటువంటి పదవుల ముందు ఖచ్చితంగా మనం దా అనేటువంటిది ఉపయోగించాలి. ద ప్రైమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్. సో ఇట్లాంటి వాటన్నిటి ముందు మనం దా ఉపయోగించాలి. హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్ కూడా నోబుల్ పోస్ట్. మీరు కనుక సిఎల్ లెటర్స్ కనుక రాస్తూ ఉంటే టు ద హెడ్ మాస్టర్ అని రాస్తుంటారు కదా. సో ఇట్లాంటి నోబుల్ పోస్ట్స్ ముందు మనం ఖచ్చితంగా ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్, బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము ద అనేటువంటిది ఉపయోగించాలి. హీ ఈజ్ లర్నింగ్ ద గిటార్, అతను గిటార్ని నేర్చుకుంటున్నాడు. షీ ప్లేస్ ద సితార్ వెరీ వెల్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్, మన ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటివి. సో యాక్చువల్గా ఈ పాయింట్ అనేటువంటి చాలా పెద్దగా రాయాల్సినటువంటి పాయింట్, ఎందుకంటే మనం నేచర్లో సహజంగా ఉన్న వాటి అన్నిటి ముందు మనం దా ఉపయోగించాలి. ఏముంటాయి ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. రివర్స్ ముందు, ఓషన్స్ ముందు, సీస్ ముందు, వాటర్ఫాల్స్ ముందు, మౌంటైన్స్ ముందు, ప్లాటూస్ ముందు, ప్లేన్స్ ముందు, వ్యాలీస్ ముందు. నెక్స్ట్ ఇంకా వీటికి సంబంధించి ఏమి చెప్పొచ్చు మనము, పోల్స్ ధ్రువాల ముందు, నెక్స్ట్ డైరెక్షన్స్ దిక్కుల ముందు, నెక్స్ట్ గల్ఫ్స్, అదేవిధంగా డెల్టాస్, ఓల్కెనోస్, ఫారెస్ట్స్, డెజర్ట్స్, వీటన్నిటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఖచ్చితంగా ఉపయోగించాలి. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, అన్నిటి ఎగ్జాంపుల్స్ రాయాలంటే మనకు కుదరదు కాబట్టి. సో ఒక 6 ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. గ్యాంగస్, సో గంగా నది కదా. సో రివర్స్ ముందు మనం ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం దా పెట్టాము. సో హిమాలయాస్, సో మౌంటైన్స్ ముందు కూడా మనము దా యూజ్ చేయాలి. అరకు వ్యాలీ, వ్యాలీస్ ముందు కూడా మనము దా పెట్టాలి. పోల్ అన్నమాట, ద నార్త్, ద నార్త్ పోల్ అని చెప్పవచ్చు. సహారా డెజర్ట్, సో సహారా అనేటువంటిది ఒక డెజర్ట్ అనమాట. ఈ డెజర్ట్ ముందు మనము దా అనేటువంటి పెట్టాలి. సో 5 ఎగ్జాంపుల్లో తీసుకున్నాను. సో ఇట్లాంటి ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి వాటన్నిటి ముందు మనము టీహెచ్ దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. నెక్స్ట్, మనం కన్స్ట్రక్ట్ చేసినవి. ఇవి సహసిద్ధంగా కాకుండా మనం నిర్మించినటువంటివి అనమాట. ఏమొస్తాయి వీటికి సంబంధించి? మనం తయారు చేసినవి, మనం క్రియేట్ చేసినటువంటివి. సో హోలీ బుక్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ, అఫీషియల్ రెసిడెన్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మ్యూజియమ్స్ కానీ, స్టేడియమ్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, నెక్స్ట్ వెపన్స్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కానీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కానీ, వీటన్నిటి ముందు మనము ద అనేటువంటిది ఉపయోగించాలి. సో ఈ 2 బిగ్ పాయింట్స్ అన్నమాట. వీటిని మనం క్లియర్ గుర్తుంచుకుంటే మనము డైలీ యూసేజ్లో కావచ్చు, ఎగ్జామ్లో కావచ్చు, మనం ఈజీగా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, ఇక్కడ నేను ఒక 6 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ద రామాయణ, సో రామాయణ ఈజ్ ఎ హోలీ బుక్ కదా, సో అందుకే రామాయణ ముందు దా ఉపయోగించాం. ఈనాడు న్యూస్ పేపర్, సో వీటి ముందు కూడా మనం దా ఉపయోగించాలి. నోవాటెల్ హోటల్, హోటల్స్ ముందు కూడా మనం దా ఉపయోగించాలి. కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ అనేది ఉండే హాస్పిటల్ కదా, సో హాస్పిటల్స్ ముందు కూడా మనం దా ఉపయోగించాలి. రాజ్భవన్, ఇది అఫీషియల్ రెసిడెన్స్ కదా, సో వీటి ముందు కూడా దా ఉపయోగించాలి. అగ్ని, ఇది ఒక మిసైల్ వెపన్, సో వీటి ముందు కూడా మనం దా ఉపయోగించాలి. నెక్స్ట్ పాయింట్, జాతి మొత్తంను తెలియచేయు నౌన్స్ ముందు మనం ఖచ్చితంగా దా ఉపయోగించాలి. ఇక్కడ చాలామంది ఫంబుల్ అవుతూ ఉంటారు, చాలామంది వాడరు. అంటే ఇవి లేకుండా చెప్పినా కూడా అదొక మీనింగ్ మనకు అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది లేదనుకోండి, బ్లాంక్. కవి ఈజ్ ఎ యూజ్ఫుల్ యానిమల్, ఓకే సరిపోయింది, ఇంకా ప్రాబ్లం ఏంటి అని మనకు అనిపించింది. కానీ ఎప్పుడైతే నువ్వు దానికి రేసెస్, వాటి యొక్క జాతుల గురించి మనం చెప్పామో, ఖచ్చితంగా వాటి ముందు మనం దా ఉపయోగించాలి. ఇది క్లియర్ గుర్తుంచుకోండి. ద కౌ ఈజ్ ఎ యూజ్ఫుల్ యానిమల్, ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్, ద హార్స్ ఈజ్ ఎ నోబుల్ యానిమల్. సో వీటి ముందు ఖచ్చితంగా మనం దా అనేటువంటిది ఉపయోగించాలి. నెక్స్ట్, ఒక దేశానికి చెందిన ప్రజలు అనేటువంటి అర్థంలో. సో వాళ్ళ యొక్క నేషనాలిటీని మనం చెప్పేటప్పుడు, వాళ్ళు పలానా వాళ్ళు పలానా దేశానికి చెందారు అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ముందు ది పెడితే సరిపోతుంది. చూడండి, ఇండియన్స్ ముందు దా పెట్టామనుకోండి. ద ఇండియన్స్ అంటే భారతీయులు. ద రష్యన్స్, రష్యన్ ప్రజలు. ద జర్మన్స్, జర్మనీ ప్రజలు.
ద అమెరికన్స్ అమెరికన్లు. సో వాళ్ళ యొక్క అంటే పలానా వ్యక్తి పలానా దేశానికి చెందారు, కొంతమంది వ్యక్తులు ఒక దేశానికి చెందారని మనం చెప్పేటప్పుడు ఈ విధంగా దాబెట్టి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ దేశానికి చెందినటువంటి ప్రజలు అనేటువంటిది అర్థమైపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ దాన్ని ఉపయోగించి మనము దాని ఆర్టికల్గా ఉపయోగించేటువంటి ఎక్కువ సిచ్యువేషన్స్. ఇది ఈరోజు నా క్లాస్. మరొక వీడియోతో మరొక క్లాస్తో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.